హాయ్ ఆల్. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ AWS, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, జావా స్క్రిప్ట్, రియాక్ట్. వీటిలో కనుక ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఏమన్నా తెలుసుకోవాలంటే తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను AWS VPC గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను అండ్ మీకు కావాల్సినప్పుడు డౌన్ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ అన్నీ మెన్షన్ చేశాను కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు రిఫర్ చేసుకోవచ్చు, మీకు అంత డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే దాని కంటిన్యూషన్లో ఈ AWS డైరెక్ట్ కనెక్ట్ అంటే ఏంటి. ఈ AWS డైరెక్ట్ కనెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో కొన్ని VPCs, VPC అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా అనేది ఏదన్నా S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్లో ఫైల్స్ అని ఉన్న ఈ VPC ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవయ్యా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వర్ కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో సర్వర్ మెయింటైన్ చేసుకున్నప్పుడు ఈ సర్వర్ కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆఫ్ అవుతే కనుక అవి వాడుకునేలాగా ఈ మొత్తం అనేది నెట్వర్కింగ్ అనేది ఈ 23 రీజియన్స్లో ఆల్రెడీ AWS అనేది మెయింటైన్ చేసింది. ఈ 23 రీజియన్స్ మెయింటైన్ చేసినప్పుడు మనకి ఏదైనా 5 VPCs మ్యాక్స్ యూజ్ చేసుకుని మనం డేటా కన్సిస్టెంట్గా అంటే నిలబడేలాగా దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఈ వాడుతుంటాము. సో ఇదంతా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ డీటెయిల్స్ అన్ని వేరే వీడియోలో నేను ఆల్రెడీ చేస్తున్నాను. అండ్ ముంబై ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఒక డైరెక్ట్ కనెక్ట్ ఉంది, హైదరాబాద్లో కొన్ని డేటా ఉన్నది. సో ఈ రకంగా మనం ఏదన్నా ఉంటే మనం ఒక ముంబైలో హైడ్లో కావాలంటే ఈ పియర్ కనెక్షన్ ద్వారా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విధానం వచ్చి ట్రాన్సిట్ గేట్వే. ఈ ట్రాన్సిట్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఈ ఇంటర్ఫేసెస్ ద్వారా కనుక కూడా మనం డేటా అనేది తీసుకోవచ్చు. సో వయా డైరెక్ట్ కనెక్ట్ గేట్వే ఆర్ ట్రాన్సిట్ గేట్వే. ఈ ట్రాన్సిట్ గేట్వేలో మనం VPC 1A అండ్ VPC 1B అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే VPC ఫ్లో లాగ్స్ ఏంటంటే మనం డేటా అనేది జరుగుతూ ఉంది, ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, డిఫరెంట్ పియర్ కనెక్షన్స్ ఉంటాయి. సో చాలా ఎక్కువ డేటా అనేది మనం ఈవెంట్స్ అన్నీ లేకపోతే రిక్వెస్ట్ అన్నీ లాగ్ చేసుకోవాలనుకుంటే చాలా ఉంటాయి. డేటా క్లౌడ్ అని ఉంటుంది, లేకపోతే VPC ఫ్లో లాగ్స్, ఇవి కూడా బాగా ఎక్కువ వాడుతుంటారు. దీని ద్వారా మనం ఏదైనా ఎర్రర్స్ ఉన్నా ఏదైనా ఇన్స్పెక్ట్ తెలుసుకొని చెక్ చేసుకుని ఐడెంటిఫై చేసుకునేలాగా ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి ఈ ఫ్లో లాగ్స్ అనేది వాడతాము. ఏంటంటే ఈ VPCకి ఎనేబుల్ చేసి లేకపోతే సబ్నెట్ నేను ఏదైతే చెప్పానో ఈ సబ్నెట్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుంటే కనుక ఈ డేటా మొత్తం వచ్చి ఇందులో క్యాప్చర్ అవుతుంది. దాన్ని మనం కావాల్సినప్పుడు ఇన్స్పెక్ట్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ ఏం డిఫరెన్స్ ఉంది, ఏం చేంజెస్ జరిగాయి, ఫ్లో ఎలా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉందా మన అప్లికేషన్లో లేకపోతే తక్కువ ఉందా, ఎందుకు తక్కువ ఉంది, ఎంతమంది లాగిన్ అయ్యారు లేకపోతే తక్కువ మంది లాగిన్ అవుతుంది, ఇవన్నీ మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ దీంట్లో తెలుసుకోవచ్చు. లేకపోతే క్లౌడ్ వాచ్ లాగ్స్ అని ఉన్నాయి. సో వాటిల ద్వారా కూడా ఎక్కువ తెలుసుకోవచ్చు. సో VPCకి సపరేట్గా ఫ్లో లాగ్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. సోర్స్ IP ఉంటుంది, డెస్టినేషన్ IP ఉంటుంది, క్లియర్ కట్ పిక్చర్ మనం మొత్తం ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఫ్లో లాగ్స్ ద్వారా చేసుకోవచ్చు. ఈ ఇంటర్వెల్ మనకు కావాల్సినప్పుడు ఆప్షన్స్ అన్ని మనం ఫామ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు AWSలో. అంటే 10 మినిట్స్లో ఒకసారి డేటా మొత్తం రావాలా, 1 మినిట్కే డేటా మొత్తం రావాలా లాగ్స్లోకి. సో ఈ రకమైన డేటా అగ్రిగేషన్ అనేది ఇంటర్వెల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డెస్టినేషన్ కూడా క్లౌడ్ వాచ్ లాగ్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో దాని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక AWS గురించి తెలుసుకోవాలనుకుంటే లింక్స్ చూడండి, నా చాలా వీడియోస్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ ఇంకా మీకు స్పెసిఫిక్గా కొన్ని టాపిక్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే ఎక్కువ మంది కమెంట్స్లో పెడితే కనుక నాకు తెలుస్తుంది అండ్ నేను మీకు చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.